అభివృద్ధి. అభివృద్ధి మంచి భవిష్యత్తుని వాగ్దానం చేస్తుంది. అభివృద్ధి మన నైపుణ్యానికి తగిన కొత్త దారులు చూపుతుంది. అభివృద్ధి తరాలకు సరిపడా మౌలిక వనరులను చేకూరుస్తుంది. అభివృద్ధి ఉద్యోగ అవకాశాలను సమృద్ధి చేస్తుంది. అభివృద్ధి మన పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెస్తుంది. అభివృద్ధి పీద పడుగు బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని సాకారం చేస్తుంది. అభివృద్ధి మనందరి సామాజిక ఆర్థిక కుటుంబ వ్యక్తిగత వృద్ధికి రాచబాట వేస్తుంది. మన మచిలీపట్నం తరతరాల చరిత్రకు సాక్షీభూతం, సజీవ తార్కాణం. క్రీస్తు పూర్వం 300 సంవత్సరముల కాలము నాటి శాతవాహన సామ్రాజ్యం, క్రీస్తు శకం 1200 సంవత్సరముల నాటి కాకతీయ సామ్రాజ్యం, క్రీస్తు శకం 1700 సంవత్సరముల నాటి బ్రిటిష్ వారి కాలం నుండి 1980వ సంవత్సరం వరకు మన మచిలీపట్నం భారతదేశ వర్తక వాణిజ్యములను ప్రపంచ దేశాలకు చేరువ చేసింది. మన మచిలీపట్నం మహనీయుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మచిలీపట్నం కేంద్రంగా స్థాపించిన ఆంధ్రా బ్యాంక్ యావత్ తెలుగు జాతి ఆర్థికాభివృద్ధికి బాటలు వేసింది. యావత్ భారత జాతి ఖ్యాతిని దిగంతాలలో సగర్వంగా రెపరెపలాడిస్తున్న మువ్వన్నెల జెండా సృష్టికర్త స్వర్గీయ పింగళి వెంకయ్య గారు మన మచిలీపట్నం వాస్తవ్యులు. తరతరాల చరిత్ర గన్న మన మచిలీపట్నాన్ని మన తరం భావితరాల వారి సుందర భవిష్యత్తుకు అనుగుణంగా చెయ్యాలంటే మనందరం మచిలీపట్నం పోర్టుని, పోర్ట్ ఆధారిత మెగా ఇండస్ట్రియల్ హబ్ని, భవిష్యత్ అవసరాలకు సరిపడా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లను మన ప్రభుత్వ సహాయ సహకారాలతో అభివృద్ధి చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులు, యువత, రైతన్నలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, గృహిణులు, బీద బడుగు బలహీన వర్గాల వారు రండి, కదలిరండి, కలసిరండి. మనందరం మనకు సుస్థిర భవిష్యత్తుని అందజేసే, సమృద్ధైన ఉద్యోగావకాశాలను అందజేసే, నాణ్యమైన విద్యకు బాటలు వేసే, సామాజిక ఆర్థిక సంక్షేమానికి చేయూతనిచ్చే అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. మచిలీపట్నం పోర్టు సహిత మెగా ఇండస్ట్రియల్ పార్క్, సహచర కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అభివృద్ధిలో భాగస్వాములమవుదాం. మచిలీపట్నం పోర్ట్ ఇండస్ట్రియల్ హబ్, కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అభివృద్ధి మన తరతరాల సుందర భవిష్యత్తుకు నాంది.